సార్ రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఒక కండిషన్ పెట్టారు సార్, అంటే సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉంది, టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరికి వస్తారు కదా, అప్పుడు సినిమా టికెట్ రేట్లు పెంచాలి అంటే ఖచ్చితంగా సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు యాక్టర్స్ అందరితో ఒక డ్రగ్స్ సంబంధించిన ఒక అవేర్నెస్ కలిగించడానికి, లేకుంటే సైబర్ క్రైమ్ అవేర్నెస్ కలిగించడానికి ఒక 2 నిమిషాల వీడియో అయితే పక్కా తీయించాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీ ఒపీనియన్ దీనిపైన? అంటే తప్పేం లేదు, రేవంత్ రెడ్డి నిబంధన విధించడంలో తప్పేం లేదు. ఎందుకంటే జనాల్ని, పర్టికులర్గా అభిమానుల్ని దోచుకోవటానికి అనుమతిస్తున్నారు వీళ్ళు. ఓకే, మొదటి రోజు లేకపోతే మొదటి 4 రోజులు టికెట్ల రేట్లు పంపిణీ, టికెట్ల రేట్లు పెంపు చేసుకోవటం, టికెట్ల రేట్లు 2 రెట్లు 3 రెట్లు పెంచుకోవటం ద్వారా ఎవరి గొంతుకు వస్తున్నారు వీళ్ళు? ఎవరైతే మార్నింగ్ షో చూడాలనుకుంటారో వాళ్ళ గొంతుకు వస్తారు. ఎవరు చూడాలనుకుంటారు? ఆ హీరో అభిమానులు చూడాలనుకుంటారు. కాబట్టి ఎవరి గొంతుకు వస్తున్నారు? అభిమానుల గొంతులు కోసుకుని తింటున్నారు హీరోలు. అవును, ఇది వాస్తవం. అయితే ఏ అభిమానులు అయితే, ఏ అభిమానులను అయితే చూపించి ఇంత అభిమానం ఉంది, నేనంటే ఇంత క్రేజ్ ఉంది, నా సినిమా రిలీజ్ అయితే థియేటర్లోకి ఇమ్మీడియట్గా పోటెత్తడానికి ఇంతమంది ఉన్నారు అనేది ఒక వాళ్ళ మీద ఉన్నటువంటి క్రేజ్కి ఒక కొలబద్ద. ఆ క్రేజ్ కొలబద్ద ఆధారంగానే వాళ్ళ రెమ్యూనరేషన్లు ఉంటాయి. వాళ్ళ రెమ్యూనరేషన్లు పెంచడానికి తమ ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధపడుతున్నటువంటి అభిమానుల్ని కోసుకు తినటానికి ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకుంటున్నారు, టికెట్ల రేట్లు పెంపు అనేది. నిజానికి అభిమానులు అందరూ హీరోలని రోడ్డు మీదకు లాగి ఏమిటి పద్ధతి అని అడగాల్సిన అవసరం ఉంది. అభిమానులకు ఉచితంగా సినిమా చూపించండి, మీరు సాధారణ ప్రజలకి టికెట్లు రేట్లు పెంచి అమ్ముకోండి. మీ అభిమానులకు కార్డులు ఇవ్వండి, కావాలంటే పార్టీలు కార్డులు ఇచ్చినట్టు ఆ కార్డు చూపించిన వాడిని ఉచితంగా లోపలికి పంపే దమ్ముందా మీకు? ఆ పని చేయగలరా? చేయలేరు. ఎందుకంటే మీ మీద ఎంత పిచ్చుంటే జనాల్లో అంత డబ్బులు వస్తాయనే హోప్తోనే మీకు రెవెన్యూ, మీకు రెమ్యూనరేషన్ ఇస్తున్నాడు ప్రొడ్యూసరు. కాబట్టి ఆ క్రేజ్ను సొమ్ము చేసుకోవడం కోసమే సినిమా తీస్తున్నారు, ఆ క్రేజ్ను సొమ్ము చేసుకోవడం కోసమే టికెట్ల రేట్లు పెంచుతున్నారు. 1000 రూపాయలు పెడితే టికెట్ కొనాలటానికి అక్కడ ఒక పిచ్చి పైచ్యము పనిచేయాలి కదా ఆ హ్యూమన్ బీయింగ్లో, ఆ బ్రెయిన్లో. దానికోసం దాన్నే టార్గెట్ వ్యాపారం చేస్తున్నారు. సినిమా వ్యాపారం క్రేజ్ మీద జరుగుతున్న వ్యాపారం. దీన్నే పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ అండ్ సప్లై అని మాట్లాడాడు. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ల రేట్లు పెంపుని వ్యతిరేకించినప్పుడు డిమాండ్ సప్లై ఆధారంగా వ్యాపారం జరుగుతుందనే ప్రాథమిక సూత్రం నీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆయన. ఇప్పటికే ఆ వీడియో ఉంటుంది. ఆ డిమాండ్ అండ్ సప్లై అనే పేరుతో మీకున్నటువంటి క్రేజ్ని సొమ్ము చేసుకోవడం కోసం మీరు అభిమానుల్ని కోసుకు తినేస్తున్నారు అనే మాట జగన్మోహన్ రెడ్డి అనలేకపోయాడు. అని గనక వైఎస్ఆర్సీపీ అభిమానులతో ఒక కూటమి పెట్టుంటే వీళ్ళ తాట తీసుండేవాళ్ళు వాళ్ళు, కానీ అది జరగల. అది జరగడానికి ఎవడూ సహకరించడు, ఎందుకంటే వ్యాపారం కోసమే బతుకుతున్నారు రాజకీయ నాయకులు, సినిమా నటులు, సినిమా నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా. కావున మేము మీరు వ్యాపారం చేసుకోవడానికి అనుమతిస్తున్నాము, అనుమతించినందుకు ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా. ప్రభుత్వం నిర్ణయించినటువంటి కొన్ని నినాదాలు, అంటే ప్రభుత్వం ప్రజలకి అవేర్ చేయడానికి కొన్ని అంశాలు ఎంచుకుంటుంది, ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మీ సహకారం కావాలి, అది ఉచితంగా కావాలి. ఎందుకు ఉచితంగా కావాలంటున్నాం? పైగా షూట్ కూడా మీ బాధ్యతే, మీరు షూట్ చేసి మాకు ఇవ్వాలి. ఇది కండిషన్ కాదు, ఇది ఇన్ కండిషన్ అనక్కర్లేదు, ఎందుకంటే అది కనీస బాధ్యత వాళ్ళకి. మీకు అన్ని కోట్లు రావడానికి వాళ్ళు సంతకాలు పెడుతున్నారు కదా, మరి ఆ సంతకం పెట్టిన ప్రభుత్వానికి మీరు కృతజ్ఞత చూపించాలిగా. మీకు ఎంత ఖర్చు అవుతుంది? మీ నటీనటుల్ని ఒకరోజు మీరు హోల్డ్ చేయాలి. మీరు ఎలాగూ షూట్ అయిపోయిన తర్వాత ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం వాళ్ళ దగ్గర కొన్ని డేట్స్ తీసుకుంటారు. మీరు ఆ డేట్స్లో ఒకరోజు మీరు దీనికోసం అదనంగా పెట్టుకోండి, పెట్టుకుంటే ఇది ఈజీగా చేయగలుగుతారు. మీరు
వీళ్ళు డిజైన్ చేసుకుని వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, మీకు ఖర్చు కావు. మీరు ఈ ప్యాకేజీలో భాగంగానే అది కూడా షూట్ చేసి మాకు ఇవ్వచ్చు. ఇది ముందే మీరు మాట్లాడవచ్చు. టికెట్ల రేట్ల పెంపు కోసం మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అనే జ్ఞానం మీకు మొదటే ఉంటుంది కాబట్టి మీరు షూటింగ్లో భాగంగా ఒక 2 నిమిషాలు ఫుటేజ్ మాకు తీసి పడేయండి. ఇది చాలా సబబైనటువంటి న్యాయమైనటువంటి నిబంధన. ఇది వాళ్ళని ఇబ్బంది పెట్టే నిబంధన కాదు, వాళ్ళకి నష్టం కలిగించే నిబంధన అంతకంటే కాదు. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెడదాము అనేటువంటి భావనతో ఆయన తీసుకొచ్చాడు. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఇండస్ట్రీ నుంచి. మీరు గనక ఈ పని ఒకరోజు గనక చేయగలిగితే 10 రోజులు రేట్లు పెంచుకోవడానికి వాళ్ళు అనుమతిస్తున్నారు మీకు. ఆ లాభాలతో పోలిస్తే ఇది ఏమీ కాదు. అందుకని రేవంత్ రెడ్డి ఏదో ప్రభుత్వం నుంచి తెలుగు సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే, ఏదో పరిశ్రమ కోసం కన్నీరు కావుస్తూ ఎవరైనా ఇలాంటి అభిప్రాయాలు చెప్తే అది జనాల కళ్ళల్లో దుమ్ము పోయటమే. రేట్లు పెంచుతోంది హీరోలు అభిమానుల్ని కోసుకు తినుట కొరకే. తమ మీద ఉన్న క్రేజ్ మీద వ్యాపారం చేయటానికి సినిమా హీరోలు నడుము కట్టారు. ఆ ధైర్యంతోనే ఇంతమంది మన సినిమా మార్నింగ్ షో చూడటానికి వస్తారు కాబట్టి మనం రేటు పెంచుకుందాం అనే ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. అందుకని పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజున సీరియస్గా కట్టడి చేయడానికి ట్రై చేసిన కారణం కూడా ఇదే. అంటే జనాలకి తక్కువ డబ్బులో చూపిస్తే మనకు ఒక ఇమేజ్ వస్తుంది ఆ ఏరియాలో అనుకున్నాడే, తద్వారా ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ కాల్ ఇద్దాం అనుకున్నాడు. ఇలాంటి అక్కడ దాకా డ్రైవ్ చేయకుండా ప్రభుత్వాలని వాళ్ళు అడిగిన కోరిక, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగిన కోరిక తీర్చేయడానికి వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. అది చేయటం ద్వారా ఆయన సానుకూలంగా ఉంటాడు ఇండస్ట్రీకి. అందుకని ఇండస్ట్రీ దీన్నేమీ తక్కువ చూసి మాట్లాడటము, నెగిటివ్ స్టేట్మెంట్లు ఇవ్వడము ఎవరూ చేయరు, ఇప్పటిదాకా చేయలేదు, చెయ్యరు కూడా. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ సపోర్టు చేస్తూ ఇంతకంటే ఎక్కువ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము టికెట్ రేటు 1000 రూపాయలకు అమ్ముకోవడానికి మీరు కనుక అనుమతిస్తే అని వీళ్ళు వెళ్ళి రేపు పొద్దున ఆయనకు దండేసి అడగరు అనే గ్యారంటీ లేదు. ఓకే, సినిమా ఇండస్ట్రీ పెద్దలు అది కండిషన్. అందుకని డెఫినెట్గా ఇది ఇండస్ట్రీ హర్షిస్తుంది. ఏ ఇబ్బంది లేదు వాళ్ళకి, ఒకరోజు ఓవర్ స్టే చేయటం వల్ల వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. డెఫినెట్గా ఈయన నిర్ణయం ప్రభుత్వానికి ఉపయోగపడేది. అంటే ఆ కాంబినేషన్ ఒక పెద్ద కాంబినేషన్లో ఆ రోజు షూట్ చేస్తున్నప్పుడు అదే గెటప్లో వాళ్ళని కూర్చోబెట్టి 1-2 నిమిషాలు దీని గురించి మాట్లాడిస్తే దాని తాలూకా మైలేజ్ చాలా ఉంటుంది. ఆ మైలేజ్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి ఆ ప్రతిపాదన చేశాడు. దానికి డెఫినెట్గా ఇండస్ట్రీ ముందడుగే వేస్తుంది, వెనకడుగేయదు. ఇది సాఫీగా జరిగిపోయే వ్యవహారమే. అండ్ సార్, ఇప్పుడు అభిమానుల పైన టికెట్ రేట్ల భారం పడుతుందని అన్నారు. ఇప్పుడు ఆ వీడియో తీసి ఇచ్చినంత మాత్రాన మళ్ళా టికెట్ రేట్లు ఎలాగో పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు కదా, అప్పుడు కూడా భారం అయితే అలాగే ఉంటుంది. అక్కడ టికెట్ రేట్ల భారం మీద పడుతుంది, అభిమానుల్ని కోసుకు తినటమే జరుగుతుంది. రేట్లు పెంచాలి అనే ఆలోచన, మొదటి వారం రేట్లు పెంచటం, బెనిఫిట్ షోలు వేయటం, బెనిఫిట్ షోల పేరుతో టికెట్లు క్రేజ్ను బట్టి 5000 వరకు అమ్ముకోవాలనుకోవడం, ఎవరికి ఉంటుంది ఆ క్రేజు? అభిమానికి ఉంటుంది, అభిమానిని కోసుకు తింటమే అది, అంతకుమించి ఏమీ కాదు అది. కాకపోతే ప్రభుత్వం తన స్వార్థం తను చూసుకుని ఒక అడుగు ముందుకేస్తానంది, వీళ్ళకి ఇబ్బంది లేని వ్యవహారం అది.